श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम रामनाम औरांगमे असाध्य साधक स्वामी असाध्य समके वद रामदूतम कृपा सिंधु मत्कार हारके प्रभु सुवर्चल हनुमते नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। डाक्टर पीए रामण गारी पाद नमस्कारించుకుంటున్నాను। ఈ వారం 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాశిఫలం తెలుసుకుందాం। తదుపరి కన్యా రాశి। ఈ కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక వ్యవహారాల్లో కొంచెం జాగృతగా ఉండాలి। అందరూ మీ దగ్గరికి వచ్చి డబ్బులు ఇవ్వండి తర్వాత ఇస్తామని అడిగే వాళ్ళు ఎక్కువగా ఉంటారు। అప్రమత్తంగా ఉండండి, ఎందుకంటే చేదారిపోతే మళ్ళీ తీసుకోవడం చాలా కష్టం। అందరూ ఇస్తామని నమ్మిస్తారు తీసుకెళ్తారు, కానీ వచ్చేటప్పటికి చాలా బాధపడుతూ ఉంటారు। ఈ కన్యా రాశి వాళ్ళు తొందరగా ఏది గట్టిగా మాట్లాడలేరు, మాట్లాడేటప్పటికి అడిగిన దానికలా తలకాయ ఉప్పేసి అందరికీ సహాయం చేస్తూ ఉంటారు। సహాయం చేసి దొబ్బులు తింటే ఈ కన్యా రాశి లక్షణం। అందుకని ఈ కన్యా రాశికి టైం చాలా బాగుంది, అధికం కూడా బాగుంటుంది, మంచి మంచి ఆలోచనలు చేస్తూ ఉంటారు, జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుంది, బుద్ధి కుశలత కూడా వీళ్ళకి చాలా ఇదిగా ఉంటుంది, పెద్దల్ని బాగా గౌరవిస్తారు, కుటుంబంలో కూడా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు, దైవ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు, విహారయాత్రలు చేస్తూ ఉంటారు। అన్నీ కూడా కన్యా రాశి వాళ్ళకి టైం చాలా ఫేవర్గా ఉంది, అనుకున్నవన్నీ సాధిస్తారు, ఇబ్బంది అంటూ ఉండదు, ఆరోగ్యంలో కూడా ఏ ఇబ్బంది అంటూ రావు, వచ్చినా చిన్న చిన్నవి వస్తాయి, భయపడకండి, భయపడకుండా మనశ్శాంతితో హ్యాపీగా దయకార్యం చేసుకుంటూ దైవాలయం చేసుకుంటూ గడపండి। కానీ ఈ కన్యా రాశి వాళ్ళకి తొందరగా సున్నితమైన మనస్సు, ప్రతి విషయానికి కొంచెం గబక్కున ఎవరైనా ఒక మాట అంటే బాధపడుతూ ఉంటారు, అది సహజం, వచ్చినా కూడా భయపడకండి, అన్నవాళ్ళు పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కారు కదా, అందుకని ఈ కన్యా రాశి వాళ్ళు దేనికి భయపడకుండా ఏ వ్యవహారాలు సరే సక్రమంగా నిర్వహించుకోండి। భార్యాభర్తలు కూడా అన్యోన్యంగా ఉంటారు, పిల్లలు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు, అన్ని రంగాల్లో కూడా విజయం సాధిస్తారు, ఇబ్బంది అంటుండదు। ఈ రాశి వాళ్ళు చక్కగా లక్ష్మీదేవిని పూజ చేసుకోండి, అమ్మవారిని చేసేటప్పుడు ప్రతి శుక్రవారం అమ్మవారికి సావుపాలతో పొంగలు పెట్టి నైవేద్యం పెట్టండి, అమ్మవారికి అష్టోత్తరం పూజ చేసుకోండి, చేసినట్లయితే మీకు లక్ష్మీప్రదంగా ఉంటుంది, బాగా కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు।